పుష్ప ధీరైజ్ సినిమా విషయంలో సాంగ్స్ కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే సినిమాలో ఉన్న ఐదు పాటలు చార్ట్ బస్టర్స్గా నిలిచాయి దీంతో సెకండ్ పార్ట్గా రానున్న ది రూల్ సాంగ్స్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో పార్ట్ వన్ కి మించిన సాంగ్స్తో అలరించడానికి మూవీ టీం ఇప్పుడు కసరత్తులు చేస్తోంది అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా ఫిలిం రైజ్ రైస్ గతేడాది డిసెంబర్ పదిహేడున విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది బన్నీ కి స్టెప్పులకి సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు ఇక ఇందులోని సాంగ్స్ అయితే ఓ ఊపు ఊపేశాయి ముఖ్యంగా ఊ అంటావా మామ స్వామి స్వామి శ్రీవల్లి వంటి సాంగ్స్ ఇప్పటికీ మారుమోగిపోతున్నాయి స్క్రిప్ట్ ంగా పార్ట్ వన్ మించి పార్ట్ టూ మరింత పవర్ఫుల్ గా ఉండనుందని భావిస్తున్న ప్రేక్షకులు సాంగ్స్ కూడా అంతకు మించి అంచనాలు పెంచేసుకుంటున్నారు ఆ అంచనాలు అందుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది మూవీ టీం పుష్ప పార్ట్ వన్కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా అందులోని ఐదు పాటలకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు వీరి కాంబోలో వచ్చిన పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు పుష్ప పార్ట్ టూతో మరోసారి సూపర్ కాంబో పవర్ చూపించడానికి సిద్ధమవుతున్నారు తాజాగా పుష్ప టూ మ్యూజిక్ సెట్టింగ్స్ మొదలైపోయాయి దేవిశ్రీ ప్రసాద్ చంద్రబోస్తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్లో పాల్గొంటున్న సుకుమార్ మ్యూజిక్ పరంగా పార్ట్ వన్కి మించిన అవుట్పుట్ వచ్చేలా భారీ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ పుష్ప టూకు సంబంధించి మూడు పాటలను ఆల్రెడీ కంపోజ్ చేసేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఆ పాటలను ఇటీవల సుకుమార్కి సైతం వినిపించారట దేవిశ్రీ ప్రసాద్ ఇక ఆ పాటలు కూడా సినిమాలో చార్టర్ బస్టర్గా నిలిచే అవకాశాలు ఉంటున్నాయని చెబుతున్నారు మొత్తం మీద అప్పుడే పుష్ప పాటు షూటింగ్ కాకముందే దేవిశ్రీ ప్రసాద్ మూడు పాటలను కంపోజ్ చేసేయడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది